అక్రమ తవ్వకాల్లో కానీ వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితిని మనం చూసాం. ప్రస్తుతం ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేసింది, పోలీస్ అధికారులతో కమిటీ ఏర్పాట్లు చేయాలంటూ కూడా. ఇది నిజంగా అసలు పోలీస్ అధికారులే కొన్ని విషయాల్లో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. సో ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు కమిటీ వేస్తే న్యాయం జరుగుతుందంటారా? మేడం, ఖచ్చితంగా మీరు చెప్పిన విధంగా ఈ పోలీసు అధికారులు అవ్వచ్చు లేకపోతే ఈ కలెక్టర్లు అవ్వచ్చు, ఖచ్చితంగా వీళ్ళు ఎవరు పట్టించుకోరండి. ప్రజా సంపదను, ప్రకృతి సంపదను ఈ జగన్మోహన్ రెడ్డికి దోచి పెట్టడానికి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా తయారయ్యారండి. వీళ్ళు ఎక్కడ ఆఫీసర్లుగా లేకపోతే ప్రజలకు పాలన అందించడానికి ఎక్కడా లేరండి వీళ్ళు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు వీళ్ళని ఒక కమిటీని ఫామ్ చేయడంతో పాటు ఇంకొకటి చెప్పిందండి, చిన్న లాజిక్, ఎంఓఎఫ్సిసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని మీరు స్టేట్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఎవరికి మీరు చెప్పే పని లేదు, స్టేట్ లో ఎక్కడ ఇల్లీగల్ జరుగుతుందో అక్కడికి మీరు వెళ్ళి అబ్జర్వ్ చేసి దాని మీద ఎటువంటి చర్యలైనా మీరు తీసుకోవచ్చు, మీకు స్టేట్ కి ఎవరికి ఆన్సరబిలిటీ చెప్పాల్సిన అవసరం లేదు అని కూడా ఒకటి చెప్పిందండి. అదేవిధంగా ఇంకొకటి గమనించాలండి, ఇవాళ సుప్రీంకోర్టు ఒకటి చెప్పిందండి, ఒక సెల్ ఏర్పాటు చేసి అవినీతి ఎక్కడ జరుగుతుందో దీనికి పేపర్లో న్యూస్ పేపర్లో లేకపోతే ఒక ఒక నెంబర్ ఒకటి టెలిఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వండి ఎక్కడ ఇల్లీగల్ జరుగుతుంది, దీని మీద ఒక సెల్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఇది ఒక పెద్ద గమనార్హం అండి. ఎందుకంటే మైనింగ్ అధికారులు ఉన్నారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నారు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, ఇలా మండల పరిధిలో దాదాపుగా ఎక్కడ ఒకటి రెండు రీచ్లు ఉంటాయండి. వీళ్ళు చూడలేరండి, వీళ్ళ కళ్ళకు కనపడవా? అవినీతిని వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళు ప్రోత్సహించేటప్పుడు వీళ్ళకి ఎంత జనప్రతియండి. అయితే నాగేంద్ర గారు, ఇక్కడ ఒక విషయం అండి, మనము ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నోట నుంచి కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీల నుంచి కానీ వస్తున్నది ప్రతి ఒక్కరికి ఒక ఆరోపణ వస్తుంది. ఆ ఆరోపణలో ఇసుక మైనింగ్ రెండు విషయాల్లో కూడా ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య ఉన్న మైనస్ మార్కుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే వీళ్ళపై అక్రమంగా దోచుకుంటున్నారు అంటూ కూడా ఒక బాధితుడు వెళ్ళి కంప్లైంట్ చేసిన నోరెత్తి బయటికి అంటే చెప్పినా కూడా వాళ్ళపై దాడులు ప్రతి దాడులు చేస్తున్న పరిస్థితులు మనం చూసాం గత ప్రభుత్వం ఎలక్షన్స్కి ముందు దాకా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది, వాళ్ళని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చేసి మీ పరిష్కారం అంటే మీకున్న సమస్యలను మేము పరిష్కరిస్తాం, మీ అప్డేట్స్ ఇవ్వండి అంటూ కూడా చెప్తుంది కదా. సో ఇప్పుడైనా దాడులు చేయకుండా ఉంటారంటారా వాళ్ళపై మనం ఇలా కంప్లైంట్ చేస్తే? ఖచ్చితంగా మేడం, అది నేను ఇందాకే చెప్పాను, ఆ దాడులు అయితే చేస్తానే ఉంటారు. దీనికైతే ఎవరు కూడా అంత సాహసం చేయరండి, కాల్ చేయడానికి కూడా ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే వాళ్ళ మీద నెక్స్ట్ డే ఇంపార్టెంట్ దాడులు చేస్తున్నారు. ఇవాళకి వాళ్ళు చూస్తా ఉన్నాం, మాచర్ల అవ్వచ్చు, గుంటూరు జిల్లాలో లేకపోతే అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే ఇతర పార్టీలకి నాయకులకు సంబంధించిన వాళ్ళని వీళ్ళని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారండి. ఎందుకు వైసీపీ గుండాలను ఎందుకు వదిలిపెడుతున్నారు? వీళ్ళైతే ఖచ్చితంగా ఎక్కడ సహకరించరండి పోలీస్ అధికారులు. ఖచ్చితంగా వీళ్ళందరూ రేపు జగన్మోహన్ రెడ్డికి సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతారండి. వీళ్ళు ఎక్కడా సహకరించరు, ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూనే ఉంటారు. వీళ్ళకి సుప్రీంకోర్టు చెప్పను ఏంటి, లేకపోతే దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అది చెప్పిన దాదాపు చెప్తానే ఉంది, ఇవాళ చెప్తాం కాదండి. ఇవాళ కాకపోతే ఇంకా తీవ్రంగా అక్షింతలు అయిస్తుంది, చెప్పు దెబ్బ కొట్టింది జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. ఇది కూడా మన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న 13వ తారీఖు జరిగిన ఎలక్షన్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పుకుంటారు. అతను చేసిన అవినీతికి ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చండి, లిక్కర్ అవ్వచ్చండి, లేకపోతే రాక్ మైనింగ్ అవ్వచ్చండి, ఇంకా ఎన్నో రకాల మైనింగ్లు అండి. నోటితో మాట్లాడే వాళ్ళని రాష్ట్రంలో బతికినవరండి. దానికి ఉదాహరణ నా మీద ఎన్నో కేసులు పెట్టారు, లిక్కర్ కేసులు పెట్టారు, లేకపోతే ఎస్సీ కేసులు పెట్టారు, డ్రోన్ కేసులు పెట్టారు. ఎవరు సాహసం అయితే చేయరండి వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వటానికి కూడా. కానీ చూడాలి, ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం నిన్న జరిగిన ఎలక్షన్ ప్రకారం ఇవాళ సిఎస్ ని డీజీపీని దాదాపు ఢిల్లీ పిలిపించారు ఎలక్షన్ కమిషనర్. దాదాపుగా నేను గత సంవత్సరం నవంబర్ లో ఇచ్చాను ఇదే కలెక్టర్లకి, ఇదే సిఎస్ కి, ఇదే ధనంజయ రెడ్డి పెద్ద దున్నపోతు అని చెప్పడానికి కూడా దాని విలువ తగ్గిపోయేటట్టుందండి. అతనికి రాష్ట్రంలో జరుగుతున్నది ప్రతిదీ అతని పర్యవేక్షణలోనే జరుగుతుందండి. అతనే భయభ్రాంతులకు గురి చేసి అతనే కీలక ఆదేశాలు ఇస్తా ఉంటాడండి, ఎక్కడ ఎలా జరగాలి ఏంటి. అతను ఒక బ్రోకర్ అండి, మీడియేటర్ జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రకృతి వనరులని లేకపోతే ఇలాంటివి దోచుకోవటానికి ఇతను ఒక మీడియేటర్ గా ఉండి నడుపుతా ఉన్నాడండి. రానున్న రోజుల్లో అతన్ని కూడా ఖచ్చితంగా తీవ్రమైన చర్యలకు గురవుతారండి.
అలాగే నాగేంద్ర గారు, ఇప్పుడు ఏదైతే మీకు వచ్చిన సమస్యపై మీరు చాలా కాలంగా పోరాడుతున్నారు, మీపై ఎన్ని కేసులు పెట్టినా ఎలాంటి దాడులు చేసినా కూడా వాటన్నిటికీ భయపడకుండా కూడా ముందుకు వెళ్లారు. ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి రెస్పాండ్ వచ్చింది. సో మీలాగే ఎంతో మంది బాధితులు ఉండే ఉంటారు, మనకు తెలుసు అది, కానీ చాలా మంది బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితులు ఉన్న ప్రభుత్వాన్ని బట్టి. సో వాళ్ళందరికీ మీ సైడ్ నుంచి ఎలాంటి పిలుపునిస్తారు? ఖచ్చితంగా నేనైతే ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికానికి ఒకటే చెప్తున్నానండి, ఇకనైనా మేల్కొని జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద పోరాడాలి. ఎందుకంటే అతన్ని దాదాపుగా ఇంకా అతన్ని టైం అయిపోయిందండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. మొన్న 13వ తారీఖుతోనే అతని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. రేపు 4 తర్వాత అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతను బయట ఉండటానికి, జన సంద్రంలో అతను బతకటానికి లేదా అతను పరిపాలించడానికి కాదండి, అతను బతకటానికి కూడా అనర్హుడండి. అతను నాకు తెలిసి జీవితాంతం అతనికి ఎన్ని లైఫ్లు వేసినా శిక్ష వేసినా కూడా చాలా తక్కువ అండి. అతన్ని తీసుకెళ్లి దూరంగా ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంచకూడదు. అతనికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా తీవ్రమైన శిక్షలకు గురి చేసి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యకలాపాలు ఎవరు కొనసాగకుండా ఖచ్చితమైన తీర్పులు ఖచ్చితంగా రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఖచ్చితమైన తీర్పు ఇస్తుందని, ఇలా మంచి నిర్ణయాలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నానండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇలాంటి ఇంక ఇప్పటికైనా పోరాడండి, పోయేదేం లేదు. మహాయుద్ధం కేసులు పడతారు, ఇంకొక 4 కేసులు పడతారు. మ్యాక్స్ ఉంది 18 నుంచి 19 రోజులు. 19 రోజుల తర్వాత అతని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అయితే నాగేంద్ర గారు, మీరు ఇప్పుడేమో ఎక్స్పైర్ డేట్ అయిపోయింది సీఎం కి అంటున్నారు, కానీ ఇందాకే ఒక సమావేశంలో ఆయన అనడం జరిగింది, మనకి 22 స్థానాలు మనకి ఎంపీగా రాబోతున్నాయి, 150 దాకా మనకు వస్తున్నాయి ఎమ్మెల్యేగా సీట్లలో మనం గెలవబోతున్నాం, నెక్స్ట్ సీఎం మళ్ళా నేనే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీరే ఉంటారు. మేడం గారు ఒకటే గుర్తుంచుకోవాలండి, గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం Y0 175 అన్నాడు, 175 నుంచి 160 వచ్చాడు. ఇవాళ మీరు 150 అంటున్నారు, అదే 25 ఎంపీల నుంచి 20 వచ్చాడు. అతను దిగజారుడు తనం రోజు రోజుకి. అతని క్యాడర్ని ఇవాళ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అతని క్యాడరు ఎక్కడైతే మన పరిధిలో ఉండదో, రేపు పొద్దున వెళ్ళిపోద్దో, ఎక్కడో సైలెంట్ అవుతారని ఈ కుట్రలు ఈ గ్రామాల్లో ఈ విద్వేషాలు ఈ తగాదులన్నీ సృష్టించి కేసుల్లో ఇరికిచ్చి రేపు పొద్దున ఈ క్యాడర్ అంతా నా వెనకమాల ఉంచుకోవాలనేది, నేను నాశనం అయింది కాక వీళ్ళందరినీ కూడా నేను నాశనం అవ్వాలని, తాను చెడింది కాక వనమంతా చెడాలన్నట్టుగా అతను వీళ్ళందరినీ ఇలా ఈ కుట్రల కుతంత్రాలకు గురి చేసి ఒక క్యాడర్ని నిలుపుకోవడానికి ఇది ఒకటి తయారు చేసుకుంటున్నాడండి. అది తప్పితే అతనిలో అతను మానసిక ధైర్యం ఎప్పుడో కోల్పోయాడు. అతను కోల్పోయి శిక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడండి. అతను రేపు లండన్ వెళ్తున్నాడు, తిరిగి వస్తాడో కూడా లేదో తెలియదండి. ఎస్, అయితే నాగేంద్ర గారు, ఇప్పుడు మీరు ఏదైతే బాధితులుగా ఒక మా మహా న్యూస్ ని ఆశ్రయించారు, అంటే ఇప్పుడు ఏదైతే దీనిపై కూడా సుప్రీంకోర్టు మీ వైపుకే సపోర్ట్ చేస్తూ కూడా ఒక న్యాయమైన తీర్పునిచ్చింది. సో ఇలాగే చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది బాధితులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వస్తే మేము కూడా మా వైపు నుంచి మాకు తగిన హెల్ప్ చేస్తామంటూ కూడా మేము కూడా తెలుపుతున్నాం. సో మీకైతే సరైన న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు.